వాస్తవంగా జన్మనా జాయతే శూద్రః కర్మణా ద్విజ ఉచ్యతే వేదపాఠేన విప్రత్వం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అష్టవర్షే బ్రాహ్మణముపనయీత అన్నారు. వేదాధ్యయన సిద్ధి కొరకు వేదాన్ని అధ్యయనం చెయ్యాలి, దాన్ని బ్రహ్మాన్నం, ఆ బ్రహ్మజ్ఞానం కలిగింది కాబట్టి బ్రాహ్మణుడు అవుతాడు. కాబట్టి పుట్టుకతో ఈ సృష్టిలో ఎవరూ కూడా బ్రాహ్మణులు కాలేరు, ఇది కర్మ వలనే అవుతుంది. పుట్టుకతో ప్రతి ఒక్కరూ శూద్రులే. ఉపనయన కర్మ అయిన తర్వాత ద్వియుడు, వేదం చదివితే విప్రుడు, ఆ ఆచరణ చేసిన తర్వాత బ్రాహ్మణుడు అవుతాడు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రక్రియ మనకు పూర్వకాలం ఉండేది. పురాకల్పేతో నారీనాం మౌంజీ బంధనమిష్యతే అని కూడా వాక్యం ఉంది కనుక అసలు వాస్తవంగా వాక్యాలతో అవసరం లేదు. దాని తర్వాత విశ్వబ్రాహ్మణుడని, పద్మబ్రాహ్మణుడని, లింగాయతులని, ఇదే విధంగా నాయి బ్రాహ్మణుడు, రజక బ్రాహ్మణుడు, కమ్మ బ్రాహ్మణుడు, కాపు బ్రాహ్మణుడు, హరిబ్రాహ్మణుడు, గిరి బ్రాహ్మణుడు, అందరూ బ్రాహ్మణులే. నేను వేదం నేర్చుకోవాలన్న తపనతో ఉన్నాను. నేను రజక బ్రాహ్మణుణ్ణి. ఈరోజు ఒక హరిపుత్రునిగా ఈరోజు యజ్ఞోపద వేసుకోవడం ఈరోజు పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. భూమిలో అనేక పనుల వల్ల మన యొక్క హిందూ సాంప్రదాయంలో భాగంగా బ్రాహ్మణులుగా, విశ్వబ్రాహ్మణులుగా, నాయి బ్రాహ్మణులుగా, కమ్మ బ్రాహ్మణులుగా, ఇలా కులాల విధంగా విడిపోయినప్పటికీ చివరికి మనం బ్రాహ్మణ అనే శబ్దాన్ని వాడుకున్నాం. కాబట్టి బ్రాహ్మణ అంటే వేదాన్ని ఎవరైతే పఠించి ఆ భగవంతుణ్ణి స్మరిస్తారో, ఎవరైతే సద్బుద్ధితో తమ పెట్టుకుంటారో వారిని బ్రాహ్మణ అని చెప్పేసి మన వేద ధర్మం వేదభూమిలో మనం ఆనవాయితీగా చెప్పుకోవడము, ఆనవాయితీగా మన జీవితాలను కొనసాగించడం జరుగుతుంది. తొలిమెట్టుగా మాకు ఈరోజే ఉపనయనం జరిగింది. మేము కమ్యూనిటీ వైజ్గా రెడ్డీస్ అయినప్పటికీ మమ్మల్ని ఇప్పుడు స్వామివారు సంస్కరించి మాకు గాయత్రి మంత్రోపదేశం చేశారు. ఇలా గాయత్రి మంత్రోపదేశం చేసిన తర్వాత మనం ఆచరించేటువంటి సంధ్యావందనం కానీ అగ్ని కార్యం కానీ ఇవి మనకే కాకుండా మన చుట్టుపక్కల ప్రకృతికి కూడా హెల్ప్ చేసి మన దేశాన్ని విశ్వగురువుగా నిలబెడతాయి. శబ్దాలు ఎందుకు వచ్చాయంటే ఆ క్రియను బట్టి, వాళ్ళ యొక్క కర్మను బట్టి కులాలుగా మన తెలుగు వాళ్ళు తెలుగుగా, హిందీ వాళ్ళు హిందీలుగా, మరాఠీ వాళ్ళు మరాఠీగా ఆయా శబ్దాలు వాడుకున్నాం. కానీ ప్రతి భారతీయుడు కూడా బ్రాహ్మణుడు. జై శ్రీవేదం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, మన యొక్క సనాతన ధర్మం, వైదిక ధర్మం, భారతీయత అతి శ్రేష్టమైనటువంటి, అతి గొప్పదైనటువంటిదని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మన సనాతన ధర్మానికి, అంటే మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఏ పవిత్రమైనటువంటి వేదముందో ఆ వేదాన్ని అధ్యయనం చెయ్యాలి అంటే, ఆ వేదాన్ని చదవాలి అంటే, వేద మార్గాన్ని అనుసరించాలంటే మన పూర్వీకులు ఒక సంస్కారాన్ని విధించారు. అదే ఉపనయన సంస్కారం. ప్రతి హిందువు కుల, వర్గ, లింగ భేదము లేకుండా, వయోభేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక హిందువులుగా తయారవ్వాలంటే, భారతీయులుగా సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాలంటే దానికి ప్రప్రథమంగా ప్రధానంగా ఉన్నటువంటిది యజ్ఞోపవీత సంస్కారము. అటువంటి యజ్ఞోపవీత సంస్కారము ఏ సమయంలో లుప్తమయ్యిందో కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికే అందింది. సమాన ధర్మంగా లేదు. పరమాత్మ సంపూర్ణ సమస్త జీవ జగత్తులో నిండి ఏ విధంగా ఉన్నాడో, సూర్యుని యొక్క కిరణములు ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరిలో ప్రవేశించి రక్షిస్తూ ఉన్నాయో, అదేవిధంగా భగవంతుని యొక్క తత్వమైనటువంటి, భగవంతుని యొక్క హృదయమైనటువంటి ఏ వేదమైతే ఉందో ఆ వేదం కూడా ప్రతి ఒక్కరికి అందాలి. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా అది ప్రవేశించి ఆ హృదయాన్ని, ఆ శరీరాన్ని, ఆ జన్మను పవిత్రం చేయాలనేటువంటి సంకల్పంతో ఆ భగవంతుడు మనకు వేదాన్ని అధ్యయనం చేయడానికి ఏ కారణమైతే ఉందో, ఏ సాధన అయితే ఉందో యజ్ఞోపవీత ధారణ. అటువంటి యజ్ఞోపవీత ధారణాన్ని ప్రతి హిందూ కూడా ధరించాలని, స్త్రీలతో పాటు మనం స్త్రీ అని అనకుండా మాతృమూర్తులు అంటున్నాం కాబట్టి మాతృమూర్తులకు, పురుషులకు వర్గభేదము లేకుండా, వయోభేదము లేకుండా, లింగభేదము లేకుండా అందాలనేటువంటి దివ్య సంకల్పంతో మన వేదభారతి పీఠాన్ని స్థాపించడం,
అదే విధంగా ఇప్పుడు ఎవరెవరైతే మన ఆశ్రమంలోకి వస్తుంటారో వారందరూ కూడా యజ్ఞోపవీత ధారణ సంస్కారాన్ని అందజేస్తూ దానితో పాటు వేదాన్ని కూడా అందజేయాలన్న సంకల్పంతో మరి ఈరోజు ఈ దివ్య సంకల్పాన్ని దానికి ఒక బీజాన్ని ప్రారంభించాం. కాబట్టి ఇప్పుడు మరి ఈరోజు మనకి ఏకాదశి రోజున ఈ వచ్చినటువంటి మన ఋషు సంప్రదాయంగా ఉన్నటువంటి మన వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా మనం వైదికంగా భగవంతుని సాక్షిగా అగ్ని సాక్షిగా మన ధర్మాన్ని రక్షిస్తామని దానికి ఒక కంకణం కట్టుకుంటామనేటువంటి దివ్య సంకల్పంతో ప్రారంభించాం. కాబట్టి ఈ యజ్ఞోపవీత ధారణాన్ని మీరందరూ కూడా ఎవరెవరైతే చూస్తున్నారో ఎవరు ఏ సందేహం లేకుండా సందేహించకుండా మేము హిందువులము, మేము భారతీయులం, మేము సనాతన ధర్మాన్ని ప్రాణం పోయినా విడవనటువంటి దివ్య సంకల్పంతో మీరందరూ కూడా ఆశ్రమానికి వస్తే ఏ ఏ సమయంలో ఎవరెవరు వస్తుంటారో వారందరూ కూడా ఉచితంగా ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారి యొక్క సన్నిధిలో అగ్ని సాక్షిగా ఉపనయన సంస్కారం ఆ గాయత్రి బ్రహ్మోపదేశాన్ని కూడా చేస్తామని మీకందరూ కూడా ఆ అమ్మవారి యొక్క తరపున వేద భగవంతుని యొక్క తరపున కూడా మీకందరూ కూడా ఆశీర్వచనం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ చూడండి. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కంకణం కట్టుకోండి. మన హిందూ ధర్మాన్ని వైదిక ధర్మాన్ని రక్షించుకుందాం ఇప్పటికైనా. ఎందుకంటే హిందూ అని చెప్పడమే కాకుండా ఆ దాన్ని ధర్మాన్ని హిందూకు మూలమైనటువంటిది వేదం కాబట్టి వైదికంగానే వెళ్దాము. ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఏ కులమని చెప్పొద్దు, మీ కులాలు మీకు మీ పెళ్ళిళ్ళకి కావచ్చు, మీ కార్యక్రమాలకు ఉపయోగించుకోండి, కానీ ధర్మానికి అందరము ఒకటే కులం వాళ్ళము ప్రతి ఒక్కరు కూడా విశ్వసించలేకపోతే వారి వారి హృదయాలను బట్టి ఏ కార్యక్రమాలు వారు యజ్ఞోపేత ధారణ చేయాలనుకుంటారు. పక్క వాళ్ళు ఏమంటారంటే మీరు ఫలానా క్యాస్ట్కి సంబంధించిన కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, మీకు యజ్ఞోపేత సంస్కారం లేదు, మీరు పూజ చేసే అధికారులు మీరు కాదనే సమయంలో వాళ్ళు ఆ హృదయ వేదనతో వేరే మతాలకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా అందరూ చూస్తున్నారు కూడా. కాబట్టి మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ వేరే ధర్మాన్ని కూడా గౌరవిస్తూ మన ధర్మాన్ని మనం సంపూర్ణ క్షణ క్షణ పర్యంతం సంభావితానాం సమస్త సమస్త జ్ఞాతకృతానాం అజ్ఞాతకృతానాం సమస్త సమస్త దోషానాం దోషానాం పరిహారా పరిహారా పూర్వకం యజ్ఞోపవీతారణ్యే పరమం పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతేష్యం ఆయుష్యం యజ్ఞోపవీతం ఫలం ఫలం ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యసహజం పురస్కార ఆయుష్యమగ్ర్యం ప్రజమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజోపవీతం బలమస్తు తేజ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యసహజం పురస్ ఆయుష్యమగ్ర్యం ప్రజమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ వేదాధ్యయనం ఓం యజ్ఞోపవీతమోర్వేంద్రం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
తొలి ఏకాదశి సందర్భంగా స్వామీజీ ఆశీర్వచనాలతో శ్రీ 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 వేద విద్యానందగిరి స్వామీజీ చరణాలకు నమస్కరించి ఈరోజు యజ్ఞోపవీత్ర ధారణ కార్యక్రమము మేము చేసుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనము వేదభూమిలో జన్మించాము కాబట్టి వేదోయుక్తంగా హిందువుగా తయారై వేదభూమిలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు యజ్ఞోపవీతము ఆ దేవుడి యొక్క రక్షణ కవచంగా భావించి ఈరోజు స్వామీజీ ఆశీర్వచనాలతో యజ్ఞోపవీత కార్యక్రమాన్ని మేము దంపతుల మిత్రం కూడా నిర్వహించుకొని యజ్ఞోపవీత ధారణ చేయించుకున్నాం. జై శ్రీ ఏకాదశి సందర్భంగా పాసర వేదభారతి పీఠంలో స్వామీజీ ఆశీర్వచనాలతో పాసర వాసినైన నేను గణేష్, ధర్మపత్ని సునీత, తర్వాత మిత్రులైనటువంటి విద్యుర్ రమేష్, చంద్రశేఖర్ గారు ఈరోజు యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించుకున్నాము. ఈ యజ్ఞోపవీత ధారణ అన్నది భారతదేశ సనాతన ధర్మ సంస్కృతిలో భాగంగా మేము హిందువుగా ఈరోజు కులం ఏదైనప్పటికీ కూడా స్వామీజీ ఆశీర్వచనాలతో ఏకాదశి పుణ్యతిథి సందర్భంగా యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. భూమిలో అనేక పనుల వలన మన యొక్క హిందూ సాంప్రదాయంలో భాగంగా బ్రాహ్మణులుగా, విశ్వ బ్రాహ్మణులుగా, నాయి బ్రాహ్మణులుగా, కమ్మ బ్రాహ్మణులుగా ఇలా కులాల విధంగా విడిపోయినప్పటికీ చివరికి మనం బ్రాహ్మణ అనే శబ్దాన్ని వాడుకున్నాం కాబట్టి బ్రాహ్మణ అంటే వేదాన్ని ఎవరైతే పఠించి ఆ భగవంతుణ్ణి స్మరిస్తారో, ఎవరైతే సద్బుద్ధితో తమ పెట్టుకుంటారో వారిని బ్రాహ్మణ అని చెప్పేసి మన వేద ధర్మం వేదభూమిలో మనం ఆనవాయితీగా చెప్పుకోవడము, ఆనవాయితీగా మన జీవితాలను కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగానే మేమందరం కూడా బ్రాహ్మణ జాతికి చెందిన వారిగా ఆ భగవంతుని యొక్క పుత్రులుగా భావించి ఈరోజు మాకు ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ శ్రీ 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 వేద విద్యానందగిరి స్వామీజీ వారు ఈ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా భావించి అందరికీ యజ్ఞోపవీత ధారణ చేయించాలి, అందరము హిందువులుగా ఈ యొక్క భూమిపైన ఉండాలి, ఈ యొక్క భారతదేశాన్ని హిందూ భూమిగా, ధర్మభూమిగా, వేదభూమిగా, ప్రపంచానికి గురువుగా చాటి చెప్పాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు బ్రహ్మోపదేశాన్ని స్వామీజీ ప్రసాదించారు. మేము ఈరోజు యజ్ఞోపవీతాన్ని కార్యక్రమంలో పాల్గొని ధరించి పునీతులమై ఒక భారతదేశ హిందువుగా ఎంతో సంతోషిస్తున్నాం. వేదాన్ని అభ్యసించాలని చెప్పేసి సంకల్పించుకొని వేదాన్ని అభ్యసిస్తున్నాను. అందరికీ కష్టాలు చెప్పండి. చిన్నప్పటి నుండే ఉపనయనం చేసుకోవాలని కోరిక ఉండేది, అలాంటి కోరిక తీరలేదు. ఇదే రోజు ఈరోజు స్వామీజీ వారి దయ వల్ల
వేదం చదివే అవకాశం లభించింది నాకు. దాంతోపాటు ఉపనయనం కూడా జరిగింది. నేను ధన్యుని అనుకుంటున్నాను. నేను ఈ పాస వేద భారతి పీఠం స్వామీజీ వారికి కృతజ్ఞతగా ఉంటాను. కోరుకుంటూ జయ శ్రీ వేదం. నేను వేదం నేర్చుకోవాలన్న తపనతో ఉన్నాను. నేను రజక బ్రాహ్మణుణ్ణి. అంటే రజక ఇతర కులాలని కూడా మనకు పక్కన తీసి పెట్టేయడం జరిగింది కాబట్టి అందులో నుంచి నాకు చిన్నప్పటి నుంచి అలాంటి కోరిక ఏం తీరలేదు. ఈరోజు రజక బ్రాహ్మణ అనే పదం ఉండడం వల్ల ఈ ప్రతి హిందువుగా ప్రతి ఒక్కరికి కూడా నాయి బ్రాహ్మణ్స్ అంటారు, రజక బ్రాహ్మణ్స్, విశ్వ బ్రాహ్మణులు, బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా వేదం అనేది ఉంది. కానీ మనము మనకు చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు మనకు చెప్పేవాళ్ళు దొరికారు. ఈరోజు మనం హిందువుగా ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉపనయన కార్యక్రమాన్ని మీరు వచ్చి ఉపనయనం చేయించుకునే అవకాశం మనకు స్వామీజీ వారి వల్ల మనకు లభించబోతుంది. ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది. ఈరోజు మేము హిందువుగా ఉపనయనం ధరించాము. ఈరోజు నుంచి మేము వేదం కూడా చదువుతున్నాము. ఆల్రెడీ ఇంకా మేము చదువుతాము ఎప్పటికీ. అందరికీ జై శ్రీ వేదం. ఈరోజు తొలి ఏకాదశి నాడు ఒక హరిపుత్రుడిగా, ఒక హరిపుత్రుడికి ఈరోజు అరుదైన, నేను నా కోరిక అరుదైన గౌరవం దక్కింది అనుకుంటున్నాను. ఈరోజు యజ్ఞోపద్వారం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరూ వేదం నేర్చుకోవాలనే ఒక ధ్యేయంతో ఈరోజు ఎందరో హరిపుత్రులు ఈరోజు వేదం చదువుతున్నారు. అది ముఖ్య కారణం అంటే కొందరికే వేదం అనే కొందరు వ్యక్తులు చేస్తున్నారు. కానీ ఈరోజు స్వామీజీ గారు ఒక గొప్ప సంకల్పంతో మేము ఆ రోజు చూసాం 2009 నుండి ప్రతి ఒక్కరు వేదం చదవాలి. కులాలకు అతీతంగా అర్జునులు కాదు, బీసీ బిడ్డలు కూడా అందరు కులాలు లేవిడ ప్రతి ఒక్కరికి వేదం అనే గొప్ప సంకల్పతను ఆ రోజు స్థాపించిన ఈ వేదం ఈరోజు హైకోర్టును కూడా కదిలించింది. ప్రధాన అర్చకులు కూడా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అర్చకులుగా స్వీకరించాలి, ప్రతి ఒక్కరు కూడా అర్చకులుగా తీసుకోవాలని హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చిందంటే ఈరోజు స్వామీజీ గారు ఆ రోజు ప్రతి ఒక్కరికి వేదం నేర్పించకుంటే ఆ వేదం కొందరి చేతిలో, ప్రధాన అర్చకులు కొందరి చేతిలో ఉండేది. కానీ ఈరోజు ప్రతి ఒక్క కులం వేదం నేర్చుకుని పవిత్రులై దేవుళ్ళని పూజకు అంకితం సేవకులుగా ఈరోజు తయారు చేసిన స్వామీజీ గారికి హరిధనగా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక హరిపుత్రునిగా ఈరోజు యజ్ఞోపద వేసుకోవడం ఈరోజు పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఇలాంటి హరియోదయ నాతో కాకుండా ప్రతి ఒక్కరికి వేదం తీసుకెళ్ళి హరియోదోపం చేయించే గొప్ప సంకల్పన కల్పించిన స్వామీజీ గారికి రుణపడి ఉంటాం. బృహతే దాత వేద సేయథాత్మగ్నే సమిధా సమిధ్యత ఏవం మామాయుషా వచ్చసా సంధ్యా మేధయా ప్రజయా పరుభిర్బ్రహ్మ వచ్చసి ఆమ్నాద్యేర్ సమేధయ స్వాహా అగ్నయ ఇదన్న మమాం ఓదిదేవ హి స్వాహా అగ్నయ ఇదన్న మమాం ఓం సమిధ సమేధి జీవ హి స్వాహా అగ్నయ ఇదం నమ ఓం తేజోసి తేజోమయి ధేహి స్వాహా అగ్నయ ఇదం నమ ఆపో అద్యాన్వచారిషగుం రసేన సమసృక్ష్మహి పయస్వాగుం అగ్న ఆగమంతం మాసగుం సృజ వచ్చసా స్వాహా అగ్నయ ఇదం నమ సమ్మా అగ్నే వచ్చసా సృజ ప్రజయా దధనేన స్వాహా అగ్నయ ఇదన్న మమ ఓం విద్యున్మే అస్య దేవా ఇంద్రో విద్యాత్ సహర్షి స్వాహా ఇంద్రాయేదన్న మమ ఓం అగ్నయే బృహతే నాగాయ స్వాహా అగ్నయ ఇద అగ్నయే బృహతే నాగాయేదన్న మమ ఓం ద్యావా పృథివీభ్యామి స్వాహా ద్యావా పృథివీభ్యామిదన్న మమ ఓం ఏషతే అగ్నే సమిత్తయా వద్ధస్వత్యాయస్వ రతయాహం వద్ధమానో భూయా సమాధ్యాయ అనశ్చ స్వాహా అగ్నయ ఇదం నమ ఓం యోమా అగ్నే భాగినగుం సంతమథా భాగం తితీషక్య భాగమగ్నే కంకురు మామగ్నే భాగినం కురు స్వాహా అగ్నయ ఇదం నమ
ఓం సమిధమాధాయ అగ్నే సర్వవ్రతో భూయా సుద్విస్వాహ అగ్నయ ఇదం నమః ఓం భూస్వాహ అగ్నయ ఇదం నమః ఓం భువస్వాహ వాయవే ఇదం నమః ఓం శుభస్వాహ సూర్యాయ ఇదం నమః ఓం భూర్భువస్వాహ ప్రజాపతయ ఇదం నమః ఓం పహ తత్సవితర్వరే నమః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూయాసం తేజస్వీ భూయాసం వర్చస్వీ భూయాసం హృదయం బ్రహ్మవర్చస్వీ భూయాసం నాభి ఆయుష్మాన్ భూయాసం కంఠం అన్నాదో భూయాసం వీపు యశస్వీ భూయాసం సర్వసమృద్ధో భూయాసం ఓం మేధాభుజానికి తేజస్వీ భూయాసంభుజానికి వర్చస్వీ భూయాసం హృదయం బ్రహ్మవర్చస్వీ భూయాసం నాభి ఆయుష్మాన్ భూయాసం కంఠం అన్నాదో భూయాసం విపు యశస్వీ భూయాసం అగ్నియే నమః చేయించుతాం అగ్నియే నమః హుతవః జన్మః హుతాశ్రయే నమః కృష్ణవత్నే నమః దేవోద్ధాయ నమః సప్తగిత్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అపౌపస్థిష్య పవిత్రదేశందూధర్మ గ్రంథస్య పవిత్రవేదస్య అధ్యయన అధ్యాపన యోగ్యత సిద్ధ్యర్థం వేదస్య రక్షణార్థం చ ఉపనయనాంగత్వేన గాయత్రీ రూప బ్రహ్మ ఉపదేశ పూర్వక యజ్ఞోపవీత ధారణం అహం కరిష్యే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం సహజ వీతం బలమస్తు తేజః.
పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, భగవంతుని యొక్క దివ్య కృప వలన మనం సంకల్పించినటువంటి ఏ ప్రక్రియ అయితే ఉందో ప్రతి భారతీయుడు ఇప్పుడు హిందువుగా పిలువబడుతున్నాడు. కనుక ప్రతి హిందువు హిందువు కావాలంటే దానికి ఒక ప్రక్రియని మనకు పూర్వ మహర్షులు అందించారు. అది వేదమునందు ఉన్నటువంటి శక్తిని, వేదమునందు ఉన్నటువంటి భక్తిని మనం పొందాలంటే ప్రప్రథమంగా ఈ షోడశ కర్మల్లో ఉపనయనం అన్నటువంటిది చాలా విశిష్టమైనటువంటిది చెప్పుకున్నాం. కనుక ఆ ఉపనయన కర్మను మనం ఆచరిస్తూ తద్వారా వేదాన్ని అధ్యయనం చేస్తూ అధ్యాపనం చేస్తూ వేదాన్ని రక్షించాలన్నటువంటి కంకణని మన విజ్ఞోపవేత సంస్కారం, ఉపనయన సంస్కారం మన శరీరానికి, మన పరివారానికి, మన కుటుంబానికి కూడా అది ఒక రక్షణ కవచంగా ఉంటుంది. కాబట్టి ప్రతి హిందువు ఈ ఉపనయన సంస్కారాన్ని గ్రహించాలని సంకల్పముతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి ఇప్పుడు ఆధునిక విద్యల్లో సంపూర్ణంగా ఆ విద్యను పొంది మరి మన వేదాన్ని కూడా అధ్యయనం చేస్తూ సంగీతాన్ని కూడా అధ్యయనం చేస్తూ మన భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వైదికంగా రక్షించాలి అన్నటువంటి ఒక పట్టుదలతో వచ్చినటువంటి మన విజయ్ గారు, అదేవిధంగా వరుణ మహేశ్వర్ వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు మనం ఈ వైదిక సంస్కృతిని అందజేస్తున్నాం. కాబట్టి వారు ఇప్పటి నుండి అటు మానసిక ఉల్లాసంతో పాటు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ చేస్తూ కూడా మన యొక్క వైదిక మార్గాన్ని నిలబెడతారని, వైదికంగా వారు స్వతంత్రంగా ఏ కార్యక్రమాలు చేసినప్పటికి కూడా ఏ వాళ్ళ యొక్క స్వతంత్రంగా అంటే పర్సనల్గా ఏ విధంగా ఉన్నప్పటికి కూడా పర్వాలేదు, కానీ ఈ ఉపనయన సంస్కారం ద్వారా హిందూ ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభించాం. కాబట్టి వాళ్ళందరూ కూడా వారితో పాటు కోట్లాది మంది హిందువులందరూ కూడా ఈ వేద ధర్మాన్ని మనం అందించాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించాం. కాబట్టి వాళ్ళందరికీ తెలియజేసి మన ఆశ్రమానికి పంపించినట్లయితే మనం అందరూ కూడా ఈ గాయత్రి బ్రహ్మోపదేశాన్ని ఇచ్చి సంస్కరిస్తామన్నటువంటి దివ్య సంకల్పం. కాబట్టి మీరందరూ కూడా ఏ సందేహం లేకుండా ఎవరైనా ఆశ్రమానికి రావచ్చు, మీకు ఈ ఉపనయన సంస్కారం చేస్తూ శుద్ధమైనటువంటి హిందువులుగా అంటే భారతీయులుగా మనం తయారవ్వాలి. ఎంతోమంది వాళ్ళ వాళ్ళ సంప్రదాయాల్లో వాళ్ళు కట్టుదిట్టంగా ఉన్నారు, కానీ హిందువుల్లో ఈ భావాలు లేకపోవడం చేతనే మనం అనేకమైనటువంటి కష్టాలకు గురవుతున్నాం. పూర్వకాలం హిందువులందరే, ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిమ్స్, ఇప్పుడున్నటువంటి ప్రతి భారతీయుడే, ప్రతి క్రిస్టియన్స్, ఎవరు కూడా ఒరిజినల్గా ఎక్కడి నుంచి రాలేదు, మన వాళ్ళే మారారు. ఆ మారడానికి కారణం మనం. కనుక మన అందరికి కూడా ఇప్పటికైనా గాయత్రి మంత్రోపదేశం ప్రతి హిందువుకి స్త్రీ పురుష లింగ భేదం లేకుండా అందించినట్లయితే ఏ సమాజానికి వెళ్ళడం అవసరం లేదు, ఏ మతానికి మారడం అవసరం లేదు అనేటువంటి దివ్య సంకల్పంతో. కాబట్టి మీరందరూ మనమందరం ఒకటై మన హిందూ ధర్మాన్ని మన దేశాన్ని రక్షించుకుందాం. అందరూ కూడా ఈ వేద మంత్రము యొక్క, గాయత్రి మంత్రము యొక్క, వేద భగవంతుని యొక్క సంపూర్ణ
సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉంటాయని భావిస్తూ అందరికి అందరికీ జై శ్రీ వేదం. ఈరోజు మా జీవితంలో ఒక మరచిపోయినటువంటి రోజుగా మేము పరిగణిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మేము సంస్కరింపబడ్డాము. శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారి ఆశీర్వాదం మేరకు, వారి కృప చేత మేమందరం కూడా ఈరోజు సంస్కరింపబడ్డాము. ద్విజుల జాబితాలో మేము కూడా ఈరోజు చేరడం జరిగింది. మన ధర్మం ప్రకారం పుట్టుకతో ప్రతి ఒక్క మనిషి కూడా శూద్రుడిగా పరిగణింపబడతాడు. అతనికి కర్మ అయిన తర్వాతే ద్విజుడిగా పరిగణింపబడతాడు. ఆ తర్వాత వేద అధ్యయనం చేసిన తర్వాత విప్రుడవుతాడు, దాన్ని ఆచరిస్తే బ్రాహ్మణుడు అవుతాడు. ఇలా క్రమంగా చెప్పబడ్డది. కాబట్టి ఇందులో తొలిమెట్టుగా మాకు ఈరోజే ఉపనయనం జరిగింది. మేము కమ్యూనిటీ వైజ్గా రెడ్డీస్ అయినప్పటికీ మమ్మల్ని ఇప్పుడు స్వామివారు సంస్కరించి మాకు గాయత్రి మంత్రోపదేశం చేశారు. ఇలా గాయత్రి మంత్రోపదేశం చేసిన తర్వాత మనం ఆచరించేటువంటి సంధ్యావందనం కానీ అగ్నికార్యం కానీ ఇవి మనకే కాకుండా మన చుట్టుపక్కల ప్రకృతికి కూడా హెల్ప్ చేసి మన దేశాన్ని విశ్వగురువుగా నిలబెడతాయి. మనకి సర్వతోముఖాభివృద్ధి ఈ గాయత్రి మంత్రం మనకి ప్రసాదిస్తుంది. అటువంటి గొప్పనైనటువంటి మంత్రాన్ని మాకు ప్రసాదించిన శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారికి మేము జీవితాంతము రుణపడి ఉంటామని తెలియజేస్తూ అందరికీ జై శ్రీ వేదం. జై శ్రీ వేదం. నేను సాయివరం, నిజామాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ మనకి ఉపదేశం చేస్తారని తెలిసి నేను వచ్చాను. నేను బీబీఏ హైదరాబాద్లో చేశాను. సో నాకు ఇవన్నీ చాలా తక్కువ. హైదరాబాద్లో అయితే ఇవన్నీ ఏం తెలియదు. ఇక్కడికి వచ్చాక నాకు హిందూ ధర్మం అంటే ఏంటో నేర్పారు, వేదం అంటే ఏంటో నేర్పారు, ప్రతి మంచి ఎట్లా చేయను అని అన్నీ నేర్పారు. ఇక్కడ ఇప్పుడు నేను ఉపనయనం తీసుకున్నాను.
శ్రీ 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 వేద విద్యానంద స్వామి దగ్గర. మనం అందరం అంతే ఇక్కడికి వచ్చి అందరం ఇలా హిందూ ధర్మాన్ని పాటిద్దామని కోరుకుంటున్నాం. జై శ్రీ. అందరికీ జై శ్రీ వేదం. నా పేరు మహేశ్వర్. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. సో నా ఎడ్యుకేషన్ వచ్చేసి నాది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైకాలజీ. ఇప్పుడు నేను మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైకాలజీ యూఎస్ఏ వెళ్దామని చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ వేదం నేర్చుకోవాలనే అంటే తాపత్రయం ఎప్పటి నుంచి ఉండే, కానీ ఫ్యామిలీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎడ్యుకేషన్ వల్ల కుదరలేకపోయింది. సో ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ విజయ్ ద్వారా నాకు ఇప్పుడు ఈ భాగ్యం దొరికింది. సో అలాగే స్వామీజీ వారు ఎప్పుడు మాకు తోడుండి సంగీతం అంటే సంగీతం మాకు ఉంది కొంచెం. సో ఆ స్వరజ్ఞానంతో పాటు స్వామీజీ మాకు వేదం నేర్పిస్తూ ఉండేవారు వారు కోవిడ్ టైంలో. సో ఆ వేదం ఇంకా నేర్చుకొని ఇప్పుడు ఈ మంత్రోపదేశం ద్వారా మేము ఇంకా ఈ గాయత్రి ఈ ద్వారా మేము ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటున్నాం. భోగవత్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. భోగవత్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. పూర్ణం దదస్తు తే అనేన రూపేణ భవతి భగవాన్ సర్వాత్మ వేద్యం శరణం వేద వేదగిరి వేద వేద పర వేద వేద్యం శరణం గురుం పరం శరణం పరమ గురుం శరణం శరణం గురుం పరం శ్రీ శరణం వేద విద్యానందగిరిం శరణం శరణం గురుం పరం శ్రీ శరణం వేద విద్యానందగిరిం శరణం.